ఆయన మీసాలు పెద్దవి, మనసు కూడా పెద్దదే. వివాదం అనేది దగ్గరకు రానివ్వరు. కాదు కాదు, తానే వివాదాలకు దూరంగా ఉంటారు. ఆయనే కనుమూరు బాపిరాజు. నరసాపురం అంటేనే ముందుగా గుర్తొచ్చేది కనుమూరి బాపిరాజు. ఆయన 4 సార్లు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి 2 సార్లు ఎన్నికయ్యారు. 1998 2004 ఎన్నికల్లో కనుమూరు నరసాపురం ఎంపీగా గెలిచారు. తొలుత ఎమ్మెల్యేగా గెలిచిన కనుమూరి తరువాత పార్లమెంటు స్థానంపై ఎక్కువ మక్కువ చూపారు. అందుకోసమే ఆయన 4 సార్లు ఎంపీ స్థానానికి పోటీ చేశారు. నరసాపురంలో అందరికీ తలలో నాలుకలా ఉండే బాపిరాజు గత 3.5 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదు. అంతేకాదు, ఆయన ఏ పార్టీ వైపుకు వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. కనుమూరికి దైవభక్తి మెండు. అందుకోసమే ఆయనకు కాంగ్రెస్ హయాంలో టీటీడీ చైర్మన్ పదవి దక్కింది. టీటీడీ చైర్మన్గా కనుమూరి బాపిరాజు ఎక్కువ కాలం శ్రీవారి సన్నిధిలోనే గడిపారు. అలాంటి బాపిరాజుకు ఇప్పుడు సన్నిహితుల నుంచి ఒత్తిడి వస్తుంది. మరోవైపు ప్రస్తుత నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు మాజీ ఎంపీ బాపిరాజు గారి భావమరిదే. అయితే బావమరిది బీజేపీలో ఉంటే తాను అటు వెళతారా లేక వైసీపీలోకి వెళతారా అనేది ఇంకా తేలకున్నా సన్నిహితులు మాత్రం బాపిరాజు గారిపై ఒత్తిడి పెంచుతున్నారు. బాపిరాజు మాత్రం ఎటు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఆయన తన బాధను ఎవరితో చెప్పుకోలేకపోతున్నారట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.